కుప్పం ప్రజలు ఈయన చేస్తా ఉన్న మోసానికి ఈయన చేస్తా ఉన్న అన్యాయానికి ఇక తల వంచేది లేదు అని చెప్పి కుప్పం ప్రజలు ఒక్కసారి నిర్ణయించుకుంటే అభివృద్ధి వైపు కుప్పం ప్రజలు ఒక్కసారి చూస్తే అప్పుడు ఎలా ఉంటుందో కుప్పం ప్రజలు 2019 ఎన్నికల తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చూపించారు జిల్లా పరిషత్ ఎన్నికల్లో చూపించారు మండలి ఎంపీటీసీ ఎన్నికల్లో చూపించారు పంచాయతీ ఎన్నికల్లో చూపించారు అన్నింటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ జెండాను ఎగరవేశారు ఇక్కడ కుప్పం ప్రజలు ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా ఒక మాటలో చెప్పాలంటే కుప్పంలో ప్రజలు డీబీటీకి ఓటు వేశారు డీబీటీ అంటే జగన్ బటన్ నొక్కుతున్నాడు అక్కచెల్లెమ్మలకు నేరుగా పోతా ఉంది ఒక మాటలో చెప్పాలంటే కుప్పం ప్రజలు తమ బిడ్డ జగన్ డీబీటీకి ఓటు వేశారు కుప్పం ప్రజలు చంద్రబాబు డిపిటి అంటే దోచుకో పంచుకో తినుకోకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు ఇక్కడ 33 ఏళ్లుగా గెలిపించినా కూడా కుప్పంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇల్లు లేరు సొంత ఇల్లు కట దేవుడెరుగు కనీసం ఓటు కూడా లేదు కుప్పంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే కుప్పం తన సొంతం అని చెప్పి ఏనాడు చంద్రబాబు నాయుడు గారు భావించలేదు హైదరాబాదే ఆయనకు ముద్దు అని చంద్రబాబు భావించాడు అందుకనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హైదరాబాద్లో ఇంద్రభవనం కట్టుకున్నాడే కానీ కుప్పంలో వచ్చి ఇల్లు కట్టుకున్న పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు న్యాయం చేశాము అని 2 రోజుల క్రితం తన పార్టీ ఆఫీసులో పెద్ద పెద్ద డైలాగులు ఈయన చెప్పడం చూశాం నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది బీసీలకు న్యాయం చేశాడట ఈ పెద్ద మనిషి బీసీలకు న్యాయం చేశాను అని 2 రోజుల క్రితం తన పార్టీ ఆఫీసులో ఈ మనిషి పలుకుతా ఉన్న డైలాగులు చూసి ఆశ్చర్యం అనిపించింది నిజానికి చంద్రబాబుకు బీసీలకు కుప్పం నుంచి మొదలు పెడితే ప్రతి చోట కూడా అన్యాయమే చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కుప్పంలో ఓసీలు పోటీ చేయాల్సిన సీటు కాదు ఇది కుప్పం బీసీల సీటు కుప్పంలో అత్యధికులు ఎవరున్నారు అని అంటే అత్యధికంగా ఉన్నవాళ్ళు బీసీలే మరి అటువంటిది ఈ సీటు బీసీలకు ఇవ్వకుండా ఈ బీసీలకు సంబంధించిన సీటు కూడా లాక్కునే ఈ పెద్ద మనిషి సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి పరిపాలన గురించి తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 1983 నుంచి ఇప్పటిదాకా 2019 దాకా మొన్నటి దాకా ఈ 36 సంవత్సరాలలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ ఈ సీటుకు బీసీలకు ఇవ్వలేదు ఇది బాబు మార్క్ సామాజిక న్యాయం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎవరు ప్రతి సందర్భంలోనూ ప్రతి అడుగులోనూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని తపిస్తా ఉండదు ఎవరు బీసీలను
వాడుకొని విడిచిపెడతా ఉన్నది ఎవరు అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇక మన పరిపాలనలో కుప్పంలో ఏం జరిగిందో కూడా నాలుగు మాటలు చెప్తాను. అధికారంలోకి మనం వచ్చి కేవలం మూడు సంవత్సరాల మూడు నెలలు మాత్రమే అధికారంలోకి మనం వచ్చి, అయినా కూడా మరో ఆరు నెలల్లో హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్ కనల్ పూర్తి చేస్తున్నది మనము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కుప్పంను మున్సిపాలిటీగా చేసినది మనము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్లు అభివృద్ధి పనులకు ఇచ్చింది మీ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు. 55 సంవత్సరాలుగా ఒక కలగానే మిగిలిపోయిన ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు ఈ కుప్పంలో చేసింది కూడా మీ బిడ్డే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 6.5 కోట్లతో రెడ్డిపల్లి రామకుప్పంలలో విద్యుత్ సబ్స్టేషన్లు ఇచ్చింది కూడా మీ బిడ్డే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొత్తపేట నుంచి డీకేపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 10 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఆ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పూర్తి చేసింది కూడా మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ 10 కోట్ల రూపాయల డబ్బు ఇచ్చింది మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వొకేషనల్ జూనియర్ కాలేజ్ పనులు పూర్తి చేసింది మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రుస్సా 2 కింద కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయానికి 20 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది కూడా మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాళ్ల బడుగూరు జూనియర్ కాలేజ్ పనులు ఈ పనులకు నిధులిచ్చి పూర్తి చేసింది మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ ఇవేమీ కూడా చూడకుండా నవరత్నాల పథకాలన్నీ కూడా కుప్పంలో కూడా అంతా నా వాళ్ళే అన్న భావనతో అమలు చేశాము. కాబట్టి ఈ కుప్పం నియోజకవర్గంలో డీబీటీ ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా డబ్బులు మీ దాకా వస్తూ ఉన్నాయి. ఈ కుప్పం నియోజకవర్గంలో డీబీటీ ద్వారా ఈ బటన్ నొక్కడం ద్వారా 866 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక నాన్ డీబీటీ ద్వారా అంటే ఇంతకుముందు నేను చెప్పా ఇల్లు, ఇంటి స్థలాలు, గోరుముద్ద, సంపూర్ణ పోషణం, విద్యా కానుక ఇలాంటి ఈ 6 పథకాలకు సంబంధించి మరో 283 కోట్ల రూపాయలు ఈ కుప్పం నియోజకవర్గానికి మాత్రమే ఇచ్చాం. అంటే మొత్తంగా ఈ 39 నెలల కాలంలో ఇంటింటికి కూడా మంచి చేస్తూ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గానికి ఈ రకరకాల పథకాల ద్వారా నవరత్నాల ద్వారా మీ బిడ్డ, మీ ఇంటి మనిషి, మీ అన్న, మీ తమ్ముడు ఈ కుప్పంలో ఇచ్చింది 1149 కోట్ల రూపాయలు ఇచ్చాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి, నా అన్నదమ్ములకు మంచి జరగాలి అని
మనసుతో ఇచ్చింది ఎవరు అనంటే అది మీ బిడ్డ అని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని సవినయంగా కోరుతా ఉన్నా.